దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం వల్ల వాహనదారులు టోల్ ట్యాక్స్ చెల్లించేందుకు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలపవలసిన అవసరం ఉండదు. ఫాస్ట్ ట్యాగ్ల జారీకి టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు రవాణా శాఖ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ వల్ల రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వాహనదారులు తమ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్లు ఏర్పాటు చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా 163వ జాతీయ రహదారిపై హైదరాబాద్ వరంగల్ రోడ్డు గూడూరు టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్యాగ్ల జారీకి 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేసినట్టు జనరల్ మేనేజర్ తేజోనిధి తెలియజేశారు. ఫాస్టాగ్తో టోల్ ప్లాజా గుండా ఒకసారి ప్రయాణం చేసిన వారికి తిరిగి ప్రయాణంలో 35% వరకు రాయితీ లభిస్తుందని ఆయన తెలిపారు. ఫాస్టాగ్ విధానం వల్ల విదేశాల్లో మాదిరిగా టోల్ ప్లాజాల వద్ద ఒక్క క్షణం కూడా వాహనాలు ఆపకుండా వెళ్లేందుకు అవకాశం కలుగుతుందని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు ఫాస్టాగ్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల వారి సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. మరోవైపు దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కూడా ఈ విధానం తోడ్పడుతుంది. अभी नेशनल हाईवेज में जो पीएमओ डायरेक्शन से का तरफ से ऑफिस से जो एनएचए से सर्कुलर्स आया 100% इम्प्लीमेंटेशन फास्टैग इम्प्लीमेंटेशन करने के लिए हम 2020 में ये टोल प्लाजा में 54% अचीव हो गया फास्टैग का ट्रैफिक. ये सेल्स देखते हैं तो टोटल इस साल में 50,789 टैग्स हमने यहाँ भेज दिया. తెలంగాణ మే హైయెస్ట్ సేల్స్ ఏ టోల్ ప్లాజా మే ఓ గయా. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.